దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారలారా, మీ అందరికీ యేసు ప్రభు వారి యొక్క శుభనామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని అత్యంత మహాకృపను బట్టి మనం మరొక పర్యాయము ఈ అనుదిన వాక్యాహారంలో కలుసుకున్నాం. దేవుని బిడ్డలారా, మరి అందరం క్రిస్మస్ మాసంలోనికి ప్రవేశించాం. దేవుని కృప, యేసునాథుని యొక్క జననమును మనము ఉత్సవముగా, ఒక వేడుకగా, ఒక పండుగగా జరుపుకుంటూ గొప్ప ఆశీర్వాదం. ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకోవడం, యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి వెనుక ఉన్న కారణాలు మనం మరి ఈ క్రిస్మస్ సీజన్లోనే, ప్రత్యేకంగా డిసెంబర్ వారంలో కానీ, డిసెంబర్ 3వ వారం నుంచి కొన్ని కొన్ని ప్రత్యేకమైన కారణాలు మనం చెప్పుకుందాం. మంచిది. అనుదిన వాక్యాహారంలో భాగంగా ఈ దినాన మనము ఒక మాట పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6:27 చదువుతున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ప్రభునందు ప్రేమైన వారలారా, చదువబడిన వాక్య భాగంలో నుంచి ఒక ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైన ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి చదువుతున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. రెండు రకముల ఆహారములు, ఒకటి క్షయమైపోయే ఆహారము, అక్షయ ఆహారము, అక్షయమైనది. విచిత్రమైన మాట కాదు, క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారము. ఏమిటి క్షయమైపోయే ఆహారం, అక్షయ ఆహారము? సరే, ఆ విషయాలను చెప్పడానికి ముందు యేసు ప్రభువారు మనకు ఈ మాట మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మొదట మీకు జ్ఞాపకం చేస్తాను. క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడబాకండి, మీకు నిత్య జీవమును కలుగచేసేటటువంటి అక్షయ ఆహారము కొరకు మీరు కష్టపడండి. ఈ మాట మాట్లాడిన సందర్భాన్ని కూడా మనము పరిగణనలోకి తీసుకోవాలి. దానికి పై వచనం, అంటే ఇప్పుడు మనం చదివింది యోహాను సువార్త 6:27. ఇప్పుడు దానికి పై వచనాన్ని మీరు ఒకసారి చూడండి. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట, మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, సూచనలను చూచుట వలన కాక, యేసు ప్రభు వారిని ఒక ప్రజా సమూహము
ఆయన వెంబడిస్తూ ఉంది. ఆయన వారిని చూచి అంటున్నాడు, మీరు నన్ను వెంబడించటానికి కారణమేమిటో తెలుసా? ఎందుకు మీరు నన్ను వెంబడిస్తున్నారో ఆ విషయాన్ని నేను చెప్తానని అన్నాడు. సూచనలను చూచుట వలన కాక, సూచనలను చూచుట వలన యేసును వెంబడించాలి. అలా మీరు నన్ను వెంబడించటం లేదు. మరి దేని కొరకు ఎలా వెంబడిస్తున్నారు అంటే, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారు. యేసు ప్రభువారిని వెతుకుతున్నారట. ఎందుకు వెతుకుతున్నారు యేసు ప్రభువారిని వాళ్ళు? యేసును వెతకటానికి కారణం ఏమిటి? సూచనలను చూచుట వలన కాక. ఒక సూచన, ఈ సూచనను బట్టి యేసును వెతకాలి, ఈ సూచనను బట్టి యేసును గ్రహించాలి, వెతకాలి అనే విషయం బట్టి వారిలో కనబడక, వారు యేసును వెతకటానికి ఒక కారణాన్ని ప్రభువారు చెప్తున్నారు. ఎందుకు వారు యేసును వెతుకుతున్నారు అంటే, రొట్టెలు తిని తృప్తి చెందుట వలననే. వీరు యేసును వెతుకుతూ ఉన్నారు కదా, ఏ కారణాన్ని బట్టి వెతుకుతున్నారు తెలుసా? వీరు యేసును వెతకటానికి కారణం ఏమిటో తెలుసా? రొట్టెలు తిని తృప్తి చెందుట వలన, అందుకు వీరు యేసును వెతుకుతున్నారు. యేసయ్య దగ్గరకు వచ్చేవాళ్ళు, యేసయ్యను వెంబడించేవాళ్ళు రొట్టెలు తిని తృప్తి పొందుట వలన ఆయనను వెంబడించువారై ఉండకూడదు. మరి ఎందుకొరకు ఆయన వెంబడించాలి అంటే, ఆయనను వెంబడించటానికి కారణం ఏమిటంటే, సూచన వలననే నేను యేసును వెంబడించుచున్నాను. ఆ సూచనలను చూచుట వలన, ఆ గుర్తు చూడటం వల్ల దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించుటకు ఈ లోకానికి పంపబడినవాడు, వారి పాపములో నుంచి ఆయన రక్షించటానికి వచ్చిన దేవుడు అన్న గుర్తు, ఆ గుర్తును బట్టి నేను యేసును వెతుకుతున్నాను. ఆ గుర్తును బట్టి వింటున్న మీరు యేసును వెతకాలి. అలా కాకుండా ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదములు పొందటాన్ని బట్టి, వాటిని బట్టి తృప్తి చెందుట వలన యేసును వెదకవద్దు అని ఇక్కడ చెప్తున్నారు. యేసును నమ్మడానికి కారణమేమిటి? లోకంలో హోదా పెరుగుతుందని, స్థితిగతులు పెరుగుతాయని, గౌరవం పెరుగుతుందని, ఆస్తులు పెరుగుతాయని, అంతస్తులు పెరుగుతాయని, లేక ఆరోగ్యం కలుగుతుందని, లేకపోతే సమృద్ధి కలుగుతుందని, లేకపోతే ఇంకా ఇతర పంటలు బాగా పండుతాయని, పెళ్ళిళ్ళు అవుతాయని, పిల్లలు పుడతారని, వీటి వలన మీరు, వీటిలో మీరు తృప్తి పొందటాన్ని బట్టి యేసును వెతుకుతున్నారు. ప్రభువారే అన్నారండి, అలా నన్ను వెతకొద్దు, దీన్ని బట్టి వెతుకుతున్నారు మీరు. నా దగ్గరకు వస్తే ఏదో మేలు జరుగుతుంది, నా దగ్గరకు వస్తే ఏదో మేలు, కానీ కాదే. యేసును వెదకువారు ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదం కలుగుతుంది అని ఆయన దగ్గరకు రాకూడదు. ఇదే యేసయ్య మాట్లాడుతుంది. ఆయన దగ్గర నిత్య జీవం దొరుకుతుంది, ఆయన దగ్గర నిత్య జీవం కలుగుతుంది. నిత్య జీవమునకు సంబంధించిన ఆహారం దొరుకుతుంది. అందుకొరకు యేసును వెంబడించాలి. ఎందుకు యేసును వెంబడించాలి? రొట్టెలు దొరుకుతాయి, ఆయన అంటే ఎక్కడ పోతే అటు, వెళ్ళిన చోటల్లా దేహ సమృద్ధి, ఆహార సమృద్ధి, ఓ
చాలా బాగుంది. ఆయన వెంట ఉంటే రొట్టెలు, ఆహారం, ఇతరత్ర తినుబండారాలు, ఓ రకరకాల సంగతులు, గౌరవాలు దొరుకుతున్నాయి. యేసు ప్రభువాన్ని నమ్మినప్పుడు ఇలాంటివేమీ దొరుకుతాయని యేసయ్య చెప్పలేదు. నన్ను వెంబడించువాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని మాట్లాడారు యేసయ్య. కనుక ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయాన మనము ఏ కారణము నిమిత్తం యేసును వెదుకుతున్నాము? యేసును వెదకటానికి వెనుక ఉన్న నీ కారణమేమిటి? యేసయ్య నమ్ముకుంటే అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి, అందువల్ల వచ్చాం మనం. ఒకవేళ అవి దొరకకపోతే వెళ్ళిపోతాం. రొట్టెలు దొరుకుతాయి అనుకున్నారు, రొట్టెలు దొరకలేదు అనుకోండి, వెళ్ళిపోతారు. కానీ యేసులో మనకు నిత్య జీవం ఉంది. ఈ లోకపరమైన ఘనతలు దొరికినా దొరకకపోయినా, సమృద్ధి దొరికినా దొరకకపోయినా, ఆయనలో మనకు నిత్య జీవమున్నది. ఆ నిత్య జీవమును బట్టి మనము ఆయనను వెతుకుచున్నాము. కాబట్టి ఈ రీతిగా మనం యేసును వెతుకుదాం. ఇవదే కాలం లేచి ప్రభు మనకు నిత్య జీవము ఇచ్చేవాడని స్తుతించి ప్రార్థన చేయండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. తండ్రి, మీకు స్తోత్రం. వాక్యమైన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతో నింపండి. మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమెన్.